అబ్రహమా నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నీ స్వదేశాన్ని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు కొదువుగా ఉన్న ఆ లోటు కూడా నేను తీరుస్తాను నీ ద్వారా అనేక జనులు ఆశీర్వదించబడేటట్లుగా నేను చేస్తాను అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు ఈరోజు అదే వాగ్దానం దేవుడు నీ కూడా ఇస్తా ఉన్నాడు అయితే అబ్రహాముకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి అబ్రహాముకి ఏ విశ్వాసం ఉంది మీరు నాకు చెప్తే నేను ముగించేస్తాను అబ్రహాముకి ఏ విశ్వాసం ఉంది అబ్రహాముకున్నటువంటి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి వాగ్దానం వర్తిస్తుంది అబ్రహాముకి ఏ విశ్వాసం ఉంది చెప్పండి కొంచెం నోట్ తెలిసి ఏ విశ్వాసం ఉంది పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు అబ్రహాము నమ్మాడు అదే విశ్వాసం అదేనా కాదు కాదండి అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడితే ఆ మాటను నమ్మితే అది నీతిగా ఎంచబడిందా ఇప్పుడు ఒక వ్యక్తి చర్చికి వస్తా రోగం వచ్చింది ఇది తగ్గిపోద్ది అని నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడిద్దా పిల్లలు లేని వాళ్ళు సన్నిధికి వస్తున్నారు వాళ్ళు బాప్తిష్టం పొందలేదు దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు అని నమ్మితే అది నీతిగా ఎంచబడిద్దా ఆ విశ్వాసం నీతిగా ఎంచబడిద్దా మరి ఇప్పుడు అబ్రహాము తాను దేవుణ్ణి నమ్మను గనుక అతనికి అది నీతిగా ఎంచబడింది అని చెప్పబడింది తాను విశ్వాసంగా కల్లోడే పిల్లల్ని ఇస్తాడు అని మాత్రమే నమ్మటం దేవుని దృష్టిలో గొప్ప విశ్వాసం కాదు అది కింద చెప్తున్నాడు చూడండి అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం ఏదో కింద చెప్తున్నాడు ఏమంటున్నాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నాయన దేవుని ఎదుట ఇప్పుడు అబ్రహాముకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా దేవుడు మృతులను సజీవులుగా చేయగలుగుతాడు రెండవది లేని వాటిని ఉన్నట్టుగా ఆయన పిలవగలుగుతాడు అనేది అబ్రహాముకి ఉన్న విశ్వాసం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను ఏమనంటే దేవుడు చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి లేవనెత్తుతాడు ఎందుకంటే లాజర్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన చనిపోయి మూడు రోజులు సమాధిలో ఉంచబడితే ప్రభు అక్కడికి వచ్చి లాజరు బయటికి రా అని ఎప్పుడైతే లాజరును పిలిచాడో చనిపోయి మూడు రోజులు సమాధిలో పెట్టబడి ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు దిగ్గున లేచి నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు దేవునికి స్తోత్రం హలోయ ఆయన చనిపోయిన వాళ్ళను తిరిగి లేపాడు ఒక ఆయన్ని లేపాడు అని మీకు చెప్తా మీరు నమ్ముతారు ఎందుకంటే జరిగింది కదా చనిపోయినోడు తిరిగి బ్రతికాడు కదా కాబట్టి నమ్మకం వచ్చేసింది తర్వాత ఆయన ఒక వేద విధవరాలు కుమారుడు చనిపోయి పాడ మీద పెట్టబడి తీసుకొని వెళ్తుంటే ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు ఆ తల్లి బోరుబోరుడు నా గుండెలు బాదుకొని ఆ పాడు వెంట ఏడ్చుకుంటూ వెళ్తుంటే ప్రభు చూసి కనికిరపడి ఆ పాడను దింపి పిచ్చి ఆ పాడను ముట్టి ఆ చిన్నవాణ్ణి చనిపోయిన తనను బ్రతికించి తన తల్లికిచ్చి పంపించాడు ఇలా చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించిన ఘట్టము గడిచిన దినాల్లో సంవత్సరాల్లో దేవుడు జరిగించాడు కాబట్టి ఆ సంగతి తెలిసిన వాళ్ళ విశ్వాసం ఉంచడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు అబ్రహాముకి ముందు కాలంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికినట్టు ఘట్టం ఉందా ఆలోచించుకొని చెప్పండి నా వైపు చూస్తారు ఏంటండి చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికినట్టు అబ్రహాముకి ముందు కాలంలో ఉందా లేదు కదా ఇప్పుడు మనం చెప్తే నమ్ముతాం ఎందుకంటే చాలా జరిగినాయి మరి అబ్రహాము ఎలా నమ్మగలిగాడు చనిపోకుండా ఒక ఆయన వెళ్ళిపోయాడు అబ్రహాముకు ముందు కానీ చనిపోయిన వాడు తిరిగి బ్రతికినట్టు అబ్రహాంకు ముందు కాలంలో లేదు మరి అబ్రహాం ఎలా నమ్మగలిగాడు అదే మరి అబ్రహా అబ్రహాంకున్న గొప్ప విశ్వాసము ఏంటంటే చిన్న మాట చెప్తాను దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి నువ్వు పిల్లలు లేక బాధపడుతున్నావు కాబట్టి నేను చెప్పినట్లుగా నువ్వు ప్రతి అడుగు వేస్తున్నావు నేను విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెడుతున్నావు నేను చెయ్యమన్న పనులు తూచా తప్పకుండా నీ జీవితంలో పాటిస్తున్నావు కాబట్టి అబ్రహాము నేను నీకు కొదువుగా ఉన్న ఆ లేమిని తొలగిస్తాను నీకు నేను ఇస్తానని చెప్పాడు ఒక ఇస్సాకుని అబ్రహాముకి దేవుడు అనుగ్రహించాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఏమనంటే ఈ ఇస్సాకు ద్వారా నీ జనాంగం విస్తరిస్తుంది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు నీ సంతానం నిలిచి ఉంటుంది లెక్కకు మించిన ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానము అభివృద్ధి చెందుతుంది సముద్ర ఇసుక రేణువులను లెక్క పెట్టలేనట్టుగా నీ సంతానాన్ని ఎవరు లెక్క పెట్టలేరు అబ్రహము ఎవరు నీ సంతానాన్ని లెక్క పెట్టలేరు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ చిన్నవాడు పుట్టాడు పెరిగాడు ఒకడే కొడుకు కదా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకోండి కొంచెం తల్లిదండ్రులు ప్రేమను పంచుతారు అన్నమాట ముగ్గురికి మూడు భాగాలు చేస్తారు ఆస్తిని పంచుతారు చూడండి ముగ్గురికి మూడు భాగాలు చేస్తారు అదే ఒక్కడే కొడుకు అనుకోండి ఆ ఒక్కడే కొడుకుంటే మొత్తం ప్రేమంతో వాడికే పంచుతారు అల్లారు ముద్దుగా ఆ ఇస్సాకుకి ప్రేమను పంచారు అయితే దేవుడు అన్నాడు ఇప్పుడు అబ్రహాముతో అబ్రహాము నీవు బహుగా ప్రేమించిన ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు ఓసారి స్తోత్రం చెప్పండి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నీవు బహుగా ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించంటే అబ్రహాము ఇసాకును తీసుకొని కొండ మీదకి వెళ్తున్నాడు ఇప్పుడు అబ్రహాము కొండ మీదకు వెళ్తున్నప్పుడు అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా నేను దారిలో వెళ్ళేటప్పుడు అబ్రహాము జస్ట్ టెస్ట్ చేశానులే నువ్వు తీసుకెళ్తావా లేదా అని నాకు అర్థమైపోయింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని పొయ్యే దారిలో దేవుడు ఆపుతాడని కాదు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక గొర్రె పిల్లను ముందుగానే ఉంచుతాడు అనేది కాదు లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయిని కట్లన్నీ బేర్చి బలిపీఠం కట్టి మా అబ్బాయిని పైన కొనుక్కోబెట్టగానే దేవుడు అబ్రహమా అవసరం లేదులే అంటాడు అని కూడా కాదు మరి అబ్రహం విశ్వాసం ఏంటో తెలుసా ఈ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి ఇతన్ని కత్తి తీసుకొని పొడిచి చంపేసి దేవునికి బలిగా అర్పిస్తాను బూడిద బూడిద చేసేస్తాను ఈ ఇస్సాకు బూడిదైపోతాడు అయితే ఇతన్ని బలిగా అడిగిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే తీయదులేండి చూడండి ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా ఇప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు అదే కుమారుణ్ణి తీసుకొని వచ్చి బలిగా అర్పించమంటున్నాడు ఇప్పుడు వీడు బూడిదైపోతే మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరుతుంది వీడు బూడిదైపోతే మరి నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు అన్నీ ఎలా నెరవేరుతాయి ఒకవేళ వీడు బూడిదైపోయినా కానీ వీడు చనిపోయినా కానీ తిరిగి లేవనెత్తగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న ప్రభువు ఎందుకంటే మాట ఇచ్చిన వాడు తప్పేవాడు కాదు కదా మనుషులు మాట ఇస్తారు ఒట్టు పెడతారు ఒట్టు తీసి గట్టు మీద పెడతారు అబ్రహం నమ్మికేంటో తెలుసా ఈ చిన్నవాడిని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టిన తర్వాత మొత్తం బూడిద కదా ఆ బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిద కుప్ప దగ్గర మోకరించి ప్రభువా నీవు చెప్పినట్లుగా నా బిడ్డను తీసుకొచ్చి నీకు బలిగా అర్పించాను ఇదిగో బూడిద కుప్పైపోయాడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ బూడిదలో నుండి మరలా నాకు ఇస్సాకును దయచేయి బూడిదైపోయిన ఈ ఇస్సాకును తిరిగి మరలా నీ వాగ్దానాన్ని బట్టి తిరిగి లేవనెత్తు నువ్వు చేయగలవు కాబట్టే కదా అడిగావు నీలో ఆ శక్తి ఉంది కాబట్టే కదా అడిగావు నువ్వు అలా తీర్చిదిద్దగలవు కాబట్టే అడిగావు ఒకప్పుడు మట్టిని మనిషిగా చేసి జీవవాయువును ఊది మనిషిగా నిలబెట్టిన నీవు అదే మనిషి బూడిదైపోతే తిరిగి లేవన్నత గల శక్తి కలిగిన వాడువే కదా ఇప్పుడు అబ్రహాం అక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా ఒక రకమైన పరీక్ష అది ఏ పరీక్ష తెలుసా చనిపోయినా కానీ నేను తిరిగి లేవనెత్తగలనన్న నమ్మకం అబ్రహాముకి ఉందా లేదా అది పరీక్ష అక్కడ ప్రేమిస్తున్నాడా లేదా అనే పరీక్ష కూడా అందులోనే ఉంది ఈ కథ అంతా దేవుడు ఎందుకు చేశాడంటే అబ్రహాము నమ్మాలి ఏం నమ్మాలో తెలుసా పునరుద్ధానం చేయగలిగిన వాడు నజరేయుడైన యేసో ఈరోజు నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను అదే విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈరోజు నీ సాక్ష్య జీవితం ఒకప్పుడు బాగా ఆత్మీయంగా ఉన్నావనుకో ఈరోజు సాక్ష్యం అంతా పాడైపోయిందా మొత్తం పతనం అయిపోయిందా నాశనమైన పరిస్థితుల్లో నలుగురిలో నవ్వులు పాలేటట్లు నీ సాక్ష్యం ఉందా అంతా అయిపోయిందా అయితే ఈరోజు మోకరించు దేవ మరుతులను సజీవులుగా చేయగలిగిన వాడవు కదా నా సాక్ష్యాన్ని కూడా తిరిగి పునరుద్ధరింప చెయ్యి ఒకప్పుడు సమాజంలో మంచిగా విలువగా బ్రతికావా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నావా ఈరోజు పతనమైపోయిన పరిస్థితుల్లో ఉన్నావా అన్నీ పోగొట్టుకున్నావా అయితే మోకరించు బూడిదైపోయిన ఆ కుప్ప దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి వెళ్ళిన అబ్రహాము లాంటి విశ్వాసాన్ని ప్రదర్శించు సేవా జీవితం బాగా ముందుకు వెళ్ళిపోతున్నాం చేయాలి చెయ్యాలని కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోయి పతనమైపోయిన పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో అంత అయిపోయింది అన్నట్టుగా ఉందా అంత అయిపోయిందా అంత బూడిదైపోయిందా అంత బూడిదయిపోయిందా అన్నీ బాగున్నప్పుడు డాక్టర్లు బాగు చేస్తారు అంత అయిపోతే పరిస్థితి చేదాటిపోయిందండి అంత అయిపోయిన తర్వాత మీరు తీసుకొచ్చారంటారు బూడిదైపోయిన తర్వాత ఎవరైనా డాక్టర్లు వచ్చి బ్రతికిస్తారాహా బూడిదయిపోయిన తర్వాత ఏ డాక్టర్ అయినా వస్తాడా అండి కానీ పరమ డాక్టర్ వస్తాడు కార్యాలు జరిగిస్తాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు లైవ్లో వింటున్న వాళ్ళు కావచ్చు మీ కుటుంబ జీవితాలే కావచ్చు మీ సాక్షి జీవితాలే కావచ్చు మీ ఆర్థిక పరిస్థితులే కావచ్చు సేవా జీవితమే కావచ్చు పరిచర్య అనుభవాలే కావచ్చు అవి ఏవైనా సరేవనండి అన్నీ అయిపోయింది ఇక అంతా అయిపోయింది నా జీవితమే ఇక చేదాటిపోయింది ఇక ఎవ్వరూ నన్ను బాగు చేయలేరు అన్నట్టుగా నీ పరిస్థితి ఉందా అయితే ఇదిగో అబ్రహాముకు నా విశ్వాసంతో మోకరించి ఈరోజు మోకరించు చిన్న మాట ప్రార్థన ఈ ఈరోజే నీ జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు పునరుద్ధానాన్ని కలుగ ఉన్నాడు